హలో, ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఇదే అంట అబ్బా అనుకుంటున్నారు కదా, చెప్పాను కదా హెడ్ ఏక్ అనేసి, బ్యాక్ పెయిన్ అనేసి. సో ఫస్ట్ హెడ్ ఏక్ తగ్గించేసుకుంటున్నాను, రోజు టీ తీసుకుంటున్నాను, మార్నింగ్ ఒకసారి ఇంకా ఈవినింగ్ ఒకసారి. లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పినప్పుడు ఏమంటే కొందరు కామెంట్స్లో పెట్టున్నారు ఎలా స్టీమ్ చేసుకుంటున్నారు, ఎలా హెడ్ ఏక్ తగ్గించుకుంటున్నారు చెప్పమనేసి. ఇలా స్టీమ్ తీసుకోవడం వల్ల వెంటనే హెడ్ ఏక్ తగ్గిపోతుంది అని చెప్పాను, బట్ నాకు రిలీఫ్గా ఉన్నింది, మంచిగా తగ్గిపోతూ ఉంది కూడా, అంత ఉండడం లేదు. ఇంకా ఇప్పుడు ఈ క్లైమేట్కి ఇలా స్టీమ్ తీసుకోవడం తప్పు ఏం కాదు కదా, హ్యాపీగా తీసుకుంటూ ఉండొచ్చు. ఇంకా నేను ఈ స్టీమర్ ఉంది దీంట్లో, సో దీంట్లో వాటర్ వేసేసుకొని దాంట్లో ఈ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా, ఈజీ బ్రీత్ అనుకుంటా దీని పేరు. సో ఆ క్యాప్సిల్స్ సిప్లా కంపెనీది, అది యూజ్ చేసుకుంటున్నాను, ఐ మీన్ అది ఒకటి వేసేస్తాను అంతే, ఇంకా స్టీమ్ తీసుకోవడమే. యాక్చువల్లీ దీనికంటే బెస్ట్ ఏమంటే ఒక వెజర్లో వాటర్ హీట్ చేసుకొని, బాగా కాగుతాయి కదా వాటర్, దాంట్లో ఈ క్యాప్సిల్ వేసేసుకొని బెడ్షీట్ వేసేసుకొని స్టీమ్ తీసేసుకుంటా ఉండండి, చాలా బాగుంటుంది. కోల్డ్ ఇలాంటివి ఉంటా కూడా తగ్గిపోతుంది, చాలా మంచిగా ఉంటుంది. అసలు నాకు యాక్చువల్గా నేను మైగ్రేన్ అని చెప్పాను కదా, అయినా కానీ నాకు చాలా రిలీఫ్గా ఉండిందన్నమాట. ఇంకా మన ఫేస్కి ఎలా స్టీమ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, రోజు కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి, బట్ ఇప్పుడు నాకు హెడ్ ఏక్ ఉంది కాబట్టి కొంచెం రోజు తీసుకుంటున్నాను. సో ఇదే అన్నమాట నేను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేస్తున్నాను ఈ మధ్య, నైట్ కూడా అంటే పడుకునే ముందు చేసుకుంటాను, బాగుంటుంది, హ్యాపీగా పడుకుంటున్నాను. కొంచెం హెడ్ ఏక్ తగ్గింది, బట్ ఇది బ్యాక్ పెయిన్ ఉంది కదా, అది మాత్రం ఇంకా తగ్గలేదు, బట్ బెటర్ అన్నమాట ముందు కంటే, పర్వాలేదు బాగానే ఉంది. ఇంకా ఇది నేను స్టీమ్ తీసుకున్న తర్వాత ఫేస్ చూపిస్తున్నాను మీకు నాది. ఇంకా బ్యాక్ పెయిన్కి వస్తే నువ్వుల లడ్డు, సున్నుండలు అవన్నీ తినమన్నారు, ఇంకా ఏం తినడం లేదు, తింటాను, తింటే తగ్గిపోతుందంట. అంటే మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట, స్ట్రెంగ్త్ ఇచ్చే ఫుడ్ తింటా ఉంటే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. ఇంకా ఇక్కడ ఏమంటే అవి మీకు కనిపించట్లేదు కదా కొండలండి, ఎవ్రీడే మార్నింగ్ ఇప్పుడు అట్లా అంత క్లోజ్ అయిపోతుంది అన్నమాట, క్లౌడ్సే ఉన్నాయి, ఏం కనిపించట్లేదు అసలు కొండలే. అంటే బాగా మంచు పడుతూ ఉందన్నమాట, ఫుల్ ఫాగ్ కవర్ అయిపోతూ ఉంది అక్కడ. ఇంకా కొండలు క్లియర్గా కనిపించాలి అంటే 11:30 ఆ టైం పడుకు పడుతూ ఉంది. ఇంకా మా మాస్టర్ తాత బాగైపోయాడు, బట్ సరిగ్గా తినడం లేదు, పెడితే పడేస్తున్నాడు అనమాట తినబుద్ధి కావట్లేదు అని, అందుకే కుమార్ ఇంకా సుదర్శన్ దగ్గర తినిపిస్తున్నారు. చూడు వాడు పళ్ళు వచ్చేసాయి, బిస్కెట్ తినేసాడు కుమార్ ఇంత బిస్కెట్ తినేసాడు. నువ్వే ఒకసారి గమ్మగా ఉండండి రా, 11th month లో వచ్చిండే బోనా, 11th నెల వాడి కుమార్ కావాలి. పల్లే కదా ఆశ వచ్చే, ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతున్నారు అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో వీడికి అనమాట కొంచెం లేట్గా వచ్చాయి, అదేం దబ్బా ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకుంటే కొంచెం టెన్షన్ పడ్డాము, బట్ వస్తాయనేసి తెలుసు అయినా టెన్షన్ పడతా ఉన్నాము. ఒక్కసారిగా బిస్కెట్ తినేసాడు వాడు, అంటే నార్మల్గా కొరుక్కొని తినడు, జస్ట్ లిక్ చేస్తూ ఉంటాడు అంతే, అలాంటిది కొరుక్కొని తినేస్తున్నా నాకేం అర్థం కాలేదు. ఇంకా అప్పుడు మోహన్ అని చూపిస్తే చూసిందనమాట, అప్పుడు తీత వచ్చేసే ఫుల్ హ్యాపీ అందరం ఇంట్లో. పిల్లలేమంటే టైంకి చేసేస్తే పనులన్నీ ఏమనిపించదు, టెన్షన్ ఉండదు, టైం కానీ టైంలో చేస్తూ ఉంటారు కదా, అప్పుడే అనమాట ఇలాంటివన్నీ కొన్ని టెన్షన్స్ పడతూ ఉంటాము, ఎగ్జైట్ అయిపోతూ ఉంటాము, అబ్బా దీనికేనా వీళ్ళు అని అనిపించేలాగా చేసేస్తూ ఉంటాము పేరెంట్స్. వన్ సైడ్ ఏమంటే ఈ వర్షాలు పడుతూ ఇల్లంతా గలీజ్ గలీజ్ అయిపోతూ ఉంది, ఆ తడితడిగా ఉండడం వల్ల చిమ్మడం కూడా బాగుండడం లేదు, చిమ్మకపోతే గలీజ్గా కనిపిస్తుంది. సరే అలా డ్రై అయిందా చిమ్ముకుందామా అలా అనిపించినప్పుడు సుదర్శన్ ఈ శానిటైజర్ స్టార్ట్ చేసేస్తాడు, ఇల్లంతా ఈ శానిటైజ్ చేస్తాడు, బయటే కాదు లోపల కూడా చేయడం స్టార్ట్ చేసేసాడు, లోపల బాత్రూమ్స్లో అన్నింటిలో శానిటైజ్ చేస్తున్నాడు, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి. ఎందుకంటే ఇంకా ఇంట్లో ఎంతమందికి చెప్తున్నా కానీ వెళ్ళొద్దు బయటికి అంటే వినరు, వెళ్ళకుండా ఉండలేకపోతున్నారు. ఇంకా సరే ఏం చేస్తాము, వెళ్ళని ఏమైనా చేసుకొని ఇంట్లో అయినా కనీసం మళ్ళీ వచ్చినంత వరకు శానిటైజ్ చేసి పెట్టుకుందాము, ఎక్కడెక్కడో తిరిగేసి వస్తూ ఉంటారు మెయిన్లీ మా మాస్టర్ తాత, మా ఇంట్లో ఆంటీ, వీళ్ళిద్దరు వినరన్నమాట చెప్తుంటే. ఇంకా పెద్దవాళ్ళకి చెప్పలేము, వినరు, ఇంకా మనమే అడ్జస్ట్ అయిపోవాలి కొన్ని కొన్ని విషయాల్లో, అందుకే అన్నమాట ఇదంతా.
ఇంకా సుదర్శన్ ఏంటో పాపం అంత ఓపిక్గా శానిటైజ్ చేస్తుంటే ఈ పిల్లలు ఒకళ్ళు నేను కొడతాను బాబా నేను శానిటైజ్ చేస్తాను అనేసి హ్యాపీ చేసింది అనేసి టెడ్డీ టెడ్డీ చేసింది అనేసి మరి రూబీ వీరి ముగ్గురికి కాంపిటీషన్ దీంట్లో ఈ విషయంలో కూడా అక్కడికి హ్యాపీ డ్రాయర్లో ఉంది ఇగ్నోర్ చేసేయండి. ఈ కరోనా హాలిడేస్ ఎంజాయ్ చేశారు అంటే సుదర్శన్ ఇంకా ఈ ముగ్గురు పిల్లలే. వీళ్ళు నలుగురు భలే ఎంజాయ్ చేస్తుంటారు, వీళ్ళలాగా ఎవరు ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. ఎంత గ్రేట్ అమ్మా ల్యాప్టాప్ ఆర్డర్ చేసావు ఇంకా ట్యాప్ కొని మనకు తెలిసేసి కదా భలే చేశానన్న. సూపర్ పట్టుకో నా కింద ఉన్న యాప్ టెడ్డీ ఇక్కడ హ్యాపీ బర్త్డే టెడ్డీ ఫ్రమ్ ఆశక్క అని పెట్టానన్నా. ప్లీజ్ నన్నా నీ అంత బాగా చెయ్యను నా క్రాఫ్ట్స్. నేను నువ్వైతే బాగా చేస్తున్నావు నిజం ట్యాప్ నేను కొనిలేనమ్మా. కొనిచ్చినా నీ దగ్గర బాబా దగ్గర వేస్ట్, ఆ బాబా కొనియడు. కొనిచ్చినా కానీ బాబా పాడు చేసేస్తాడు. ఎందుకు చెప్పు మనకి, బాబాకి ఇవ్వదంట బాబా అంతే. అబ్బా కడగాలి కదా, అవి కడిగి క్లీన్ చేసినవి అక్కడ ఇంటి దగ్గర పాప కోసి ఇచ్చిందంట. మామూలు చెట్లు అది షార్ప్ చేయి తాత, అది షార్ప్ చేయి తాత. ఏందండి ఉల్టా వేసుకున్నాడు షర్ట్. సో మీకు అందరికీ గుర్తు వచ్చేసింది అనుకుంటాను, నారదబ్బకాయ ఊరగాయ షేర్ చేస్తాను అనేసి చెప్పున్నాను కదా, బట్ ఇప్పటి వరకు నేను షేరే చేయలేదు దాన్ని. అసలు మర్చిపోయాను దాని గురించి. సడన్గా ఇంకా నా బ్లాగ్ చేయాలి, బ్లాగ్ పెట్టడానికి ఏమీ లేవు నా దగ్గర వీడియోస్. అప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటే ఈ వీడియో గుర్తుకొచ్చింది, అరే ఇది నేను అసలు షేరే చేయలేదు కదా అనిపించింది. అందుకే ఈ బ్లాగ్లో పెడుతున్నాను. సో ఈ నారదెబ్బకాయలు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే హాట్ వాటర్ చేసుకోవాలి. దాంట్లో ఇంకా ఈ కాయలు పెట్టేసేయాలి. కొంచెంసేపు తర్వాత తీసేసి బాగా తుడిచి ఇంకా ఇలాంటి పీసెస్ మనం కట్ చేసుకోవాలి. ఇంకా ఈ నారదెబ్బకాయలు 15 kgs ఉంటాయి. సో 15 kgs పికిల్ వేస్తున్నారు ఆంటీ. సో దాని మెజర్మెంట్స్ కూడా చెప్తాను. పసుపు వచ్చి 100 grams యూజ్ చేశారు ఇక్కడ. ఇంకా ఉప్పు వచ్చి 1 kg. సో ఆ రెండు వేసి బాగా మిక్స్ చేసేసి పెట్టేశారు. 3 days అలానే పెట్టారు. ఇంకా 3 days తర్వాత అనమాట ఇది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వాము వేశారు ఆంటీ. ఇంకా ఏమైనా ఆవాలు. సో ఇక్కడ ఆయిల్ తీసుకున్నారు ఆంటీ, 2 liters ఆయిల్. దాంట్లో వచ్చి ఆవాలు వచ్చి 250 grams ఆవాలు వేశారు. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నారు. అంటే ఆవాలు బాగా వేగిపోతాయి కదా, దాని తర్వాత ఎండుమిరపకాయలు 100 grams వేశారు. మళ్ళీ మనకి ఆవాలు పౌడర్, జీలకర్ర పౌడర్, మెంతుల పౌడర్ అవసరం అనమాట. సో అవన్నీ ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారు ఆంటీ ఆల్రెడీ. ఆంటీ ఏమంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ తెప్పించి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నారు. లేదంటే మనకి పౌడర్ లాగానే రెడీమేడ్గా ఉంటాయి కదా, సో అదైనా యూజ్ చేయొచ్చు. ఇంకా ఆంటీ పక్కన ఈ ఆంటీ తెలుసు కదా, అంకమ్మ ఆంటీ, మా మామయ్య వాళ్ళ చెల్లెలు. ఇంకా నేను లక్ష్మి ఎలా ఉంటామో ఫ్రెండ్లీగా, అలా మా అత్తయ్య ఈ అంకమ్మ ఆంటీ ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా కానీ ఇద్దరు కలిసి చేసుకుంటూ అలా ఉంటారనమాట వచ్చినప్పుడు అంతా. నేను లక్ష్మిని ఎలా చూసుకుంటా ఉంటాను సేమ్ మా అత్తయ్య అంకమ్మ ఆంటీని కూడా అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ నారదెబ్బకాయని పెద్ద నిమ్మకాయ అని కూడా అంటారంట, అండ్ ఇంగ్లీష్లో సిట్రాన్ అంటారు. సో ఈ ఫ్రూట్ చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండే వాళ్ళకి, తర్వాత డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, కోల్డ్తో బాధపడుతుండే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు హెల్త్ బెనిఫిట్స్ చెప్పాలంటే మన స్కిన్కి మన హెయిర్కి కూడా చాలా మంచిది ఈ ఫ్రూట్. దీంతో ఇలా పికిలే కాదు చాలా రెసిపీస్ ఉన్నాయి. పులిహోర చేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. కైలాయ ఆయిల్లో ఫ్రై చేశారు కదా ఆంటీ, అది కొంచెం చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ చల్లగా అయిపోకూడదు, ఏమంటారు గోరువెచ్చగా ఉండాలి అంటారు కదా, సో అంతవరకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆవపిండి అంటే ఆవాలతో పౌడర్ చేసి పెట్టుకున్నారు కదా, సో అది వేస్తున్నారు.
మనం ఆవాలు 250 grams తీసుకున్నాము, అలాగే ఆవాల్ పౌడర్ కూడా 250 grams తీసుకున్నాము. ఇంకా జీలకర్ర కూడా 250 grams, జీలకర్ర పౌడర్, ఆవాల్ పౌడర్, ఇంకా ఇంగువ. సో ఇవన్నీ ఏమంటే కొంచెం గోరవెచ్చగా ఉంటుంది కదా ఆయిల్, అప్పుడు వేసేసుకోవాలి. ఇంకా ఇంగువ ఏమంటే ఆ ఫుల్ డబ్బా ఉంది కదా అదంతా వేసేసారు. ఇంకా మెంతుల్ పౌడర్ చేసి పెట్టుకున్నారు కదా అది వేస్తున్నారు. అది వచ్చి జస్ట్ 100 grams వేసుకున్నారు, అంటే ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది కదా, సో 100 grams వేసుకున్నారు. ఇంకా ఇవన్నీ అలా వేసుకున్న తర్వాత, అంటే వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఏమంటే ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, 1 kg రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నారు. ఇంకా ఈ పౌడర్ కూడా ఇలా వేస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఇంకా నార దెబ్బకాయ అంటే పుల్లగా ఉంటుంది, నిమ్మకాయలాగే ఉంటుంది, ఇంకా పుల్లగా ఉంటుంది. సో మనకి కారం చాలా పడుతుంది అన్నమాట దీనికి, బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మెయిన్గా నాకు పెరుగన్నం తింటా ఉంటే నంచుకొని తింటారు కదా, అలాంటప్పుడు అయితే చాలా నచ్చేసింది అసలు. ఇంకా నార దెబ్బకాయలు కట్ చేసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టేసుకున్నారు కదా, అంటే 3 డేస్ ఊరబెట్టారు అలా. సో దాంట్లో ఇంకా ఇప్పుడు ఇదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్గా ఈ పిక్కిల్ ఏమంటే 1 ఇయర్కి ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేశారు కదా 1 ఇయర్ వరకు వస్తుంది, బట్ ఆంటీ అంతా ఇక్కడ ఇంట్లోనే పెట్టుకోవారనమాట, అందరికీ ఇస్తారు, అంటే హారిక వాళ్ళకి అనేసి. ఇప్పుడు అంకమ్మ ఆంటీ వాళ్ళు వచ్చున్నారు వాళ్ళకి, సో అందరికీ పంపిస్తారనమాట ఊరగాయ, అందుకే అంత చేస్తూ ఉంటారు. ఇంకా ఈ నార దెబ్బకాయలు ఊర్లో హారిక వాళ్ళ హౌస్లోనే ఉందన్నమాట చెట్టు, పెద్ద పెద్ద కాయలు వస్తాయి వాళ్ళ దగ్గర. సో అక్కడే ఆంటీ కోసుకొచ్చారు, సో దాంతోనే పెడుతున్నారు, అంటే బయట వెళ్ళి కొనుక్కొని రావడం అలా చేయలేదు. సో వాళ్ళ కాయలే అనమాట ఆ చెట్టు కాయలే. ఈసారి ఎప్పుడైనా పులిహోర చేసుకుంటే చూపిస్తాను, దీంతో పులిహోర చేసుకుంటారంట. ఇంకా పచ్చళ్ళు చేసుకుని ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అంట, తెలిస్తే నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను మళ్ళీ. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఏమంటే ఒక 2 డేస్ 2 to 3 డేస్ అలాగే మళ్ళీ పెట్టేయాలన్నమాట. ఆంటీ ఏమంటే ఇంట్లో ఎక్కువ పెట్టరు, బయట పెట్టేస్తూ ఉంటారు ఎండలో. సో అలా పెడితే చెడిపోకుండా ఉంటుంది అనేసి ఇంకా మార్నింగ్ లేగానే బయట పెట్టేస్తారు. ఒక్కొక్కసారి కొంతసేపు మూత తీసి పెడతారు, దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసి పెట్టేస్తారు, మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చి ఇంట్లో పెడతా ఉంటారు దీన్ని. మళ్ళీ ఏమా ఆంటీ ఉరికి నీళ్ళలో ఎత్తేసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ కట్ చేయాలా? సో అలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ నార్మల్ వాష్ చేసేసుకొని బాగా వైప్ చేసేసి కట్ చేసేస్తాం కదా, అలా కాకుండా హాట్ వాటర్లో బాగా పెట్టుకోవాలన్నమాట, దాని తర్వాత తుడిచేసి కట్ చేయడము. టైంకి మూత కనిపించలేదు అందుకే ఆ పేపర్స్ వేశారు. సో అలా 3 డేస్ పెడతారు, పెట్టిన తర్వాత మనం ఇంకా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా అప్పుడే ఎంత అయిపోయిందో, అంటే మాకనేసి కొంచెం పెట్టుకున్నారు దాంట్లో అప్పుడే అయిపోయింది. నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది ప్రెజెంట్ మా ఇంట్లో ఉన్న ఊరగాయ అనమాట. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, జస్ట్ ట్రై చేయండి, చాలా సింపుల్. ఇంకా కొద్ది కొద్దిగానే చేసేసుకోవచ్చు మనమైతే, అంటే ఆంటీ కాబట్టి చాలా క్వాంటిటీ చేసేసారు. ఇంకా ఇక్కడ నుండి నేను హ్యాపీవి చిన్న చిన్న వీడియోస్ చూపిస్తాను, ఓల్డ్ వీడియోస్ చాలా బాగుంటాయి, నాకు నచ్చాయి, మీ అంతా షేర్ చేస్తున్నాను. పిల్లలకి ఇలా ఆడుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది కదా, మెయిన్గా వాటర్లో, ఇలా బకెట్లో వాటర్లో ఆడుకోవాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. స్నానం చేపించే ముందు అనమాట ఇది. అక్కడ వెనకాల చూసారా ఒక పెద్ద బకెట్ లాగా కనిపిస్తుంది కదా, దాంట్లో కూడా ఊరగాయే. అప్పుడు ఆంటీ ఊరగాయలు పెడతానే ఉండేవాళ్ళు, అప్పుడు కూడా పెట్టేది ఇలా ఎడలో పెట్టేస్తారు తీసుకొచ్చి. ఇంకా ఇదేమంటే స్నానం చేపించేసిన తర్వాత అప్పటి నుండి చాక్లెట్స్ అంటే పడి చచ్చిపోతూ ఉంటుంది హ్యాపీ. లాలీపాప్ కావాలి అంటుంది, అలా ఏదైనా ఇస్తే ఇచ్చామంటే కామ్గా కూర్చొని తింటూ ఉంటుంది అన్నమాట. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కదా, చాలా ఇష్టంగా ఉంటాయి. మన పిల్లలు మన చిన్న చిన్నప్పుడు ఫొటోస్ వీడియోస్ అలా చూసుకుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ మధ్య ఇంకా నేను బ్యాక్ పెయిన్ అనేసి వ్లాగ్స్ ఏం తీయట్లేదు కదా, అలాంటప్పుడు జస్ట్ వీడియోస్ చూద్దాము అనేసి స్టార్ట్ చేశాను, పాతవి ఏమైనా షేర్ చేద్దామని. అలాంటప్పుడు మళ్ళీ ఇవన్నీ మీ వల్లే రిమైండ్ చేసుకున్నాను, చాలా బాగున్నాయి అసలు. ఫీలింగ్స్ పెట్టే ఫీలింగ్స్.
అమ్మో అయ్యో జే జే డాన్స్ చేయండి అన్న హ్యాపీ డాన్సింగ్ అప్పటికి నేను వ్లాగ్స్ ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకొన్ని రోజుల తర్వాత అనమాట నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. లేకపోతే అప్పుడంతా మీ అందరికీ చాలా షేర్ చేసుకొని ఉంటాను కదా. అంటే అప్పుడు చాలా చాలా అంటే వీడియో మంచిగా షూట్ చేయాలి, ఒక వ్లాగ్ లాగా పెట్టుకోవాలి అనే ఐడియాలు లేవు కదా, జస్ట్ మెమరీస్ లాగా పెట్టుకోవాలి అంతే అనేసి నేను ఫోన్ కూడా జస్ట్ ఇట్లా స్ట్రెయిట్గా పెట్టి తీయడం వీడియోస్ అలా చేసేదాన్ని. మంచి మంచి వీడియోస్ అన్నీ మీ అందరితో షేర్ చేసుకొని ఉంటే బాగుండేదే అనిపిస్తా ఉంది ఇవన్నీ చూస్తుంటే. చిన్నప్పుడు ఏమంటే సుదర్శన్ హ్యాపీని బ్లడ్ తాగేస్తాను అని భయపెట్టేవాడు. అప్పుడు గబగబా వెళ్ళి ఆ వాషింగ్ మిషన్ హ్యాక్ చేసేస్తుంది. సో అదే చేస్తా ఉంది అక్కడ. టెడ్డీ కరాటేకి వెళ్తా ఉండేది, వచ్చిన తర్వాత ఇంటికి ప్రాక్టీస్ చేస్తుంది కదా, అవి చూసి ఇలా చేస్తా ఉండేది హ్యాపీ కూడా. ఇలాంటివన్నీ చూసుకుంటుంటే చాలా హ్యాపీ వేస్తుంది కదా మీ అందరికి కూడా. మీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి కదా. వస్తున్నాయా? వస్తే మాత్రం నా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా పిల్లలు కూడా ఇంతే ఆశ సేమ్ హ్యాపీ లాగే చేస్తూ ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా అప్పుడు హ్యాపీతోనే ఉండేదాన్ని కదా, టెడీ స్కూల్కి వెళ్ళిపోతుంది, 3 వచ్చేది, ఇంకా మార్నింగ్ నుండి 3 వరకు హ్యాపీతోనే ఉండేదాన్ని. సో హ్యాపీకి ఏదేదో నేర్పిస్తూ ఉండేదాన్ని. స్టమక్ చూపించరా అంటే పొట్ట చూపించేది, తీసి ఇట్లే డ్రెస్ తీసేసి ఇంకా హ్యాండ్స్ అన్నీ చూపిస్తూ ఉంది. యాక్చువల్లీ తను మా మాటలు కూడా పెట్టుంటాను బట్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ వస్తూ ఉంది అక్కడ మ్యూజిక్, అందుకనేసి ఇంకా తీసేసాను. టెడ్డీ వీడియోస్ కూడా ఉన్నాయి కానీ మరి ఇంత క్లారిటీగా ఇంత సేపు తీయడము లేవన్నమాట. జస్ట్ ఊరికే కొద్ది కొద్దిగా సేపు తీసుకొని అలా ఉన్నాము, అందుకే అలాంటివి ఏం షేర్ చేయట్లేదు, అన్ని లేవన్నమాట. హెడ్ ఎక్కడ నీది అంటే హెడ్ కొట్టుకుంటా ఉంది. ఇంకా డాన్స్ చేయమంటే ఇలా చేసేది. ఇంకా ఇక్కడ చూడండి ఏం చేసిందో. కొడుకేసావా హ్యాపీ టెడ్డీ ఎక్కని? బాగా కొడుకేసి ఆడుకుంటా ఉంది వచ్చి. ఎందుకు కొడతావు? హ్యాపీ ఏ పిలక హ్యాపీ హ్యాపు ఎందుకు కొడతావు రెడీ అక్కని? బ్యాడ్ గర్ల్ హ్యాపు. ఎట్లా కొరికేసిందంటే పాపం టెడ్డీని అలా కొరికేసి హ్యాపీగా వెళ్ళి ఆడుకుంటా ఉండింది అప్పుడు. ఇంకా ఇక్కడ మీకు టెడ్డీ రూబీని చూపిస్తాను. వీళ్ళిద్దరు తోడు దొంగలు అన్నమాట. ఏం చేస్తారో చూడండి, చూపించండి. అది పెయింటింగ్ అంటారు దాన్ని. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు కుమార్ సుదర్శన్నే గుర్తుకొస్తారు. వీళ్ళిద్దరు కలిసి అది చేస్తూ ఉంటారు బట్ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అనమాట, నేను కాదు నేను కాదు అనేసి. బ్యాడ్ గర్ల్స్ అన్న మీరు తీసుకెళ్తాను. అది మళ్ళీ వెళ్తుంది కానీ అస్సాంకి వెళ్తుంది, తిరిగి రాదు, తిరుపతికి రాదు. సరేనా? సో మీరు ఏం చేయాలి? వాడు వచ్చాడులే, వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్తే, పార్లర్ కి వెళ్తే బాబా మాట వినాలి, బాబా చెప్పి
అని కొట్టిస్తాను కానీ బాబా మాట వినాలి మీరు మీకు ఏం కావాలంటే కొట్టిస్తాను కానీ సైలెంట్ కూర్చో ఉండాలి బొమ్మ ప్లేస్ ఓకేనా డీలా ఆ దగ్గరే స్ట్రైట్ గానే వెళ్ళాలి క్రాస్ గానే వెళ్ళాలి ఎట్టనే వెళ్ళచ్చు పిల్లల్ని పార్లర్ తీసుకువెళ్ళడం ఎందుకో, వీళ్ళకి ఇంట్లోనే వార్నింగ్ ఇవ్వడం ఎందుకో, వెళ్ళక ముందు నుండే మళ్ళీ టెన్షన్ అనమాట, అక్కడికి వెళ్ళినాక అల్లర్ చేస్తారేమో అనేసి ఇన్ని టెన్షన్స్తో తీసుకెళ్ళడం ఎందుకో. పాపం చాలా ఓపిక అసలు సుదర్శన్కి పిల్లలతో. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నచ్చిందో లేదో మరి నాకు తెలియదు, కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ పెట్టాను, వ్లాగ్ చిన్నదిగా పెట్టేశాను, సో అందుకే అడుగుతున్నాను. నెక్స్ట్ వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.